ఉద్యోగాలు ఇస్తామని బాబు వస్తే జాబ్ ఇస్తామని చెప్పినటువంటి దాన్ని ఈరోజు 1,40,000 పోస్టులు నింపుతామని చెప్పిన దాన్ని ఒక్క పోస్టు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నింపలేదు. ఉద్యోగాలు గురించి అడిగినటువంటి వారికి అవుట్సోర్స్ పేరుతోటి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో అతి తక్కువ జీతాలు చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. అప్రెంటిస్ చట్టాన్ని అనేది తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి జీతాల కంటే కూడా ఇంకా తక్కువ ఇచ్చి పనిచేయించుకోవాలనే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా వీటిని ఓడించడానికి ఈ పోరాటం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కేవలం బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు మాత్రం అమలు చేస్తూ ఉంది. అందువల్ల కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది. స్పెషల్ ఎకనమిక్ జోన్లు కానీ అలాగే ప్రత్యేక మండళ్ళలో కానీ కార్మికులు చీప్ లేబర్ మేక్ ఇండియా కానీ ఇట్లాంటివన్నీ కూడా పేర్లు నగిసి పదాలు చెప్పిన ఆచరణలో కార్మిక వర్గాన్ని గతం కంటే తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉన్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, లూట్ ఇన్ ఇండియా అమలు జరుగుతూ ఉంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2 సమ్మెలో కార్మిక వర్గం యావత్తు పాల్గొవాలని అన్ని కార్మిక సంఘాలు ఏఐటియు సిఐటియు ఐఎన్టీయుసి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 10 సంఘాలు కూడా ఈ సమ్మె పోరాటంలో పాల్గొంటాయని చెప్పేసి తెలియజేస్తాం. సెప్టెంబర్ 2 సమ్మెకి సన్నద్ధం అవుతుంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడాను ఈ ప్రచారం అనేది ఊపిరి అందుకున్నది. చాలా ప్రెస్టీజియస్గా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెకి అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా కార్మిక వ్యతిరేక విధానాలుగా ఈరోజు అవలంబించడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేది అసంఘటిత రంగ కార్మికుల తాలూకు బతుకులు అనేది రోజు రోజుకి చంద్రబాబు అవుతున్నాయి. కనీస వేతనం అవ్వడం లేదు, అలాగే కార్మిక చట్టాలు అనేది అమలవడం లేదు. ఈరోజు కార్మిక చట్టాలు అనేది ఉన్నవే అంతంత మాత్రంగా ఉన్నాయి. అవి ట్రేడ్ యూనియన్ల పుణ్యగా అనేది పుణ్యం అనేసి కొంతవరకు కార్మికులకు అమలవుతున్నాయి. ఈరోజు కార్మిక చట్టాలన్నీ కూడా యజమానులకు అమలు అనుకూలంగా మార్పులు చేయాలనేసి ఈరోజు చూడటం అనేది చాలా దుర్మార్గం. అందువల్లనే ఇటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకు కూనుకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడం అనేది కంపల్సరీ. అందువల్లే కార్మిక వర్గం అంతా కూడాను యావత్తుగా జెండాలు వేరైనా సరే అన్ని పార్టీలు కూడాను కలయికగా ఈరోజు అనేది కేంద్ర కార్మిక సంఘాన్ని పిలిపోవడం జరిగింది.